లోక కళ్యాణార్థం శబరిమలకై చేపట్టిన పాదయాత్ర నేడు ముస్తాఫా నుండి ప్రారంభమైంది. రాజగురుస్వామి ఆశీస్సులతో స్వాములను పట్టణ చివరి వరకు ఘనంగా సాగనంపారు. ముస్తాఫాద్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాటు పాడి పంటలు సమృద్ధిగా పండాలని, కోరిన కోరికలు తీర్చాలని ఆ మణికంఠుని వేడుకుంటూ సిద్దిపేటకు చెందిన ఐదనారాయణ గురుస్వామి ఆధ్వర్యంలో లింగాల జనార్దన్ రెడ్డి, దుద్దేడ అశోక్ గురుస్వామిలు కామారెడ్డి జిల్లా కాలభైరవ దేవస్థానం నుంచి శబరి వరకు మహాపాదయాత్రను మంగళవారం నాడు ప్రారంభించారు. బుధవారం సాయంత్రం ముస్తాఫాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయానికి ఎట్టి పాదయాత్ర చేరుకోగా ఆలయ నిర్మాణకర్త సావంతి స్వరూపులు శ్రీ 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 రాజగురుస్వామి ఘనస్వాగతం పలికారు. గురువారం రాజగురుస్వామి ఆశీర్వాదంతో పాదయాత్ర ప్రారంభమైంది. సన్నాయి మేళం అయ్యప్ప స్వామి ఆలయం నుండి గ్రామ పులిమేర వరకు అయ్యప్ప మాలదారులు, గ్రామస్తులు ఘనంగా స్వాగనంపారు. లోక కళ్యాణార్థం చేపట్టిన ఈ మహాపాదయాత్ర అయ్యప్ప స్వామి కృపకటాక్షాలతో ఎలాంటి ఆటంకాలు కలగకుండా సాఫీగా సాగాలని రాజగురుస్వామి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మండల అధ్యక్షులు గూడెప్ప దేవేందర్, అయ్యప్ప మాలదారులు సడిమేల ఎల్లం, కాల్వ బాలాజీ, మిడిశెట్టి గోపి, రాజు, మురికి వెంకటేశం, బాలసాని శ్రీనివాస్ గౌడ్, గంధి రమేష్, డాకూరి నాగరాజ్, కొండ యాదగిరి గౌడ్, రాము, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. స్వామి స్వామి భూతనాద సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాభాగో శాస్త్రీయ దుగ్గం నమో నమ. స్వామి శరణమయ్యప్ప, మేము లోక కళ్యాణార్థం కోసమై మహాపాయాత్ర చేస్తున్నాము. కామారెడ్డి జిల్లా రామారెడ్డి కాలభైరవ స్వామి నుండి, ముస్తాఫాద్ నుండి, హైదరాబాద్ నుండి శబరిమలైకి చేరుకుంటాము. రాజగురుస్వామి ఆధ్వర్యంలో మహాపాదయాత్ర జరిపించడం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప కర్మెల వాసుడు నడిపిస్తాడు, కరుణామూర్తి నడిపిస్తాడు. సనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాభాగో శాస్త్రీయం నమో నమ. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. రాఘపురం నారాయణ గురుస్వామి, లక్ష్మీదేపల్లి అశోక్ గురుస్వామి, స్వామి కూడా లక్ష్మీదేపల్లి, మీది లక్ష్మీదేపల్లినా లింగారెడ్డిపల్లి, లింగారెడ్డిపల్లి ముగ్గురు మహాపాదయాత్ర చేస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే లోక కళ్యాణార్థని మనకు మళ్ళీ సస్యశ్యామలగా మనకు అంతటా భగవంతుని అనుగ్రహం మాకు కావాలి అని కోరుకుంటూ అందరు ఆశీస్సులతోని స్వామికి దేహబలం ఇచ్చి పాదబలం ఇచ్చి వారు ఇక్కడ దాకా రామారెడ్డి నుంచి ముస్తాఫాద్కి, ముస్తాఫాద్ సిద్దిపేట మీద హైదరాబాద్ మీద వయా శబరిమలకి వెళ్తున్నారు. లక్ష్మి మన దీపావళి రోజు అక్కడ శబరిమల చేరుకుంటారు. మీరందరూ ప్రేమంగా వారిని పోషించండి, వారికి ప్రతి అండదండగా భగవంతుడు అనుగ్రహించాలని వాళ్ళ కులదేవత, వాళ్ళ మీరు మాతృపితృ అనుగ్రహం, సర్వదేవతల అనుగ్రహం ఇచ్చుకుంటూ వారిని పాదయాత్ర చేసుకుంటూ పోవాలని, బలం ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం అందరూ. ఓం శ్రీ స్వామి రక్ష రక్ష భక్త జనాను రక్ష రక్ష.